మిత్రులారా, భారత రాజ్యాంగ పీఠిక రాసినప్పటి నుండి ఇవాటి వరకు ఎప్పుడూ చర్చనీయాంశమే. ఎప్పటికప్పుడు దానికి కొత్త భాషలు, కొత్త మాటలు చెబుతూనే ఉంటారు అందరు కూడాను. ఇటీవల ఎన్నికలు కూడాను రాజ్యాంగ పీఠిక చుట్టూ నిజంగా తిరిగినాయి. మనం ఊరికనే బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి లేదా ఇండియా కూటమి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనుకున్నాం, కానీ ప్రజలు ఇంకో కొత్త తీర్పు కూడా చెప్పారు. మైక్ ఆన్లో ఉందా? ఇది ఉన్నది కదా. మనం చాలా ఇతర విషయాలు ఆలోచించాము, కానీ ఇటీవల లోక్సభ ఎన్నికల గురించి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎవరికి ఎన్ని సీట్లు రావాల్సినవి రాకుండా పోయినాయి, ఎవరికి పెరిగినాయి, ఇవి మాట్లాడాము. కానీ ప్రజలు నిజానికి భారత రాజ్యాంగం మీద ఒక తీర్పు ఇచ్చారు. అయోధ్యలో నుండి పోటీ చేసిన ఆయన మాకు 400 సీట్లు వస్తే కనుక రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నాడు. అతన్ని అయోధ్య ప్రజలు ఓడించేశారు ఫైజాబాద్లో. ఇది రాజ్యాంగమే తీర్పు. మనం పార్టీల గురించి ఆలోచిస్తున్నాం, కానీ రాజ్యాంగమే తీర్పు. మేము ఈసారి అధికారంలోకి వస్తే ఇంకేదో రాజ్యాన్ని తీసుకొస్తామని స్వయంగా ప్రధానమంత్రి అన్నారు. ఆయన స్థానాన్ని తగ్గించారు, చిన్న పార్టీల మీద ఆధారపడవలసిన పరిస్థితి తీసుకొచ్చారు. సో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళకన్నా, ఈ విద్యావంతుల కన్నా, ఇతరులకన్నా కూడా ప్రజలు మాత్రం భారత రాజ్యాంగానికి ఈసారి ఎన్నికల్లో ఓటేశారు. ఈ ప్రాముఖ్యత ఇటీవలి కాలంలో మరీ పెరిగింది. ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి అది ఆమోదం పొందిన నాటి నుండి, అమల్లోకి వచ్చిన నాటి నుండి, అసలు సభ ఆరంభమైనప్పటి నుండి, రాజ్యాంగ సభ చాలా చర్చలు లోపల బయట కూడా జరిగినాయి. నిజానికి ఆనాటి సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇవాళ మనం అనుకున్నటువంటి అభివృద్ధి కాముకులు ఏమీ కాదు. రాజ సంస్థానం నుండి వచ్చినటువంటి వాళ్ళు, వాణిజ్య వ్యాపారాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు దాంట్లో. అప్పటికి ఎవరు కూడాను ఎన్నికలే జరగలేదు కాబట్టి 1952 వరకు దీని ప్రభావంతో వచ్చిన వాళ్ళు కూడా కాదు. అయినప్పటికీ ఒక ఆధునిక రాజ్యాంగాన్ని భారతదేశం కోసం ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ ఆలోచన గొప్పది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడే భారత రాజ్యాంగ రెండు ఒకటే భారత రాజ్యాంగ సభ ఏర్పడింది. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని 1946 నెహ్రూ ప్రవేశపెట్టాడు సెప్టెంబర్ నెలలో. దాంట్లోనే ఈ మాటలు ఉన్నాయి, న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేది. దీని మీద ప్రధాన చర్చ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నది. ఎక్కడి నుండి వచ్చినాయి, దీని మూలం ఏమిటి అనే ఒక చర్చ ఒకటి ఉన్నది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో మనకి ఈ మాటలు చాలా ప్రధానంగా ఈ నినాదాలు ముందుకు వచ్చినాయి. 18వ శతాబ్దం చివరి నాటి ఫ్రెంచ్ రెవల్యూషన్లో మాటలు, నెహ్రూ వాటి మీద చాలా ప్రేమ ఉన్నది. దాన్ని తన ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో ప్రవేశపెట్టాడు కూడా. ఆమోదం అయింది కూడా 2 నెలల తర్వాత, అది ఆమోదం పొందింది సభ. తర్వాత మనకి ఈ సెక్యులర్ అనే మాట మీద ఇప్పుడు చర్చ ఎక్కువ జరుగుతున్నది దేశం మొత్తంగా. సామ్యవాదము అలాగే మత సామరస్యము, ఈ పదాలు రెండు కూడా ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ బలవంతంగా చూపించారు. ఈ పీఠికలో లేదు అనేటువంటి ఆర్గ్యుమెంటు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా రాజకీయ రంగంలో చాలా కాలంగా చేస్తున్నది. కానీ వాళ్ళకి చర్చ ఇవాళ కొత్తదేమీ కాదు, మొదటి నుండి కూడా ఉన్నదే ఆ చర్చ. అదేది నిజానికి భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడే అబ్జర్వర్ పత్రిక దాన్ని వ్యతిరేకిస్తూ విదేశాలను తీసుకొచ్చి అంబేద్కర్ దీంట్లో అవన్నీ కూడా పెట్టేశాడు, ఇది భారతీయత లేదని రాసున్నారు. భారత రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత మళ్ళా ఇంకో మాట రాశారు, మను అనేవాడు మా హృదయాల్లో ఉన్నాడు అని రాశాడు. మను రూల్స్ ఆర్ హార్ట్స్ అని చెప్పేసి ఆర్టికల్ దాంట్లో మళ్ళీ అబ్జర్వర్లోనే మళ్ళా వచ్చింది. అక్కడి నుండి మొదలయ్యి మీ ఎప్పుడైనా అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని అడపాదడపా చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళే, ఆర్ఎస్ఎస్లో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు తరచుగా అంటూనే ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఎక్కువగా చేశారు దాన్ని. అది మారడానికి వీలు లేకుండా జరిగింది. ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా దీనికి ఉన్నది నిజం చెబితే. డెమోక్రాటిక్ అనే పదమే వాడారు మొదట్లో అంబేద్కర్ రాసిన దాంట్లోనూ. సెక్యులరు సోషలిస్ట్ అనే మాట లేదు కదా అన్నారు. కానీ డెమోక్రాటిక్ అనే పదాన్ని కాస్త విశాలంగా చూస్తే దాంట్లో సెక్యులరిజం ఉన్నది, దాంట్లోనే సామ్యవాదము ఉన్నది. సమానత్వం అని అన్న తర్వాత, ఈక్వాలిటీ గురించి మాట్లాడిన తర్వాత సామ్యవాదము అంటంలోనూ పెద్ద ఎక్స్టెన్షనే తప్ప అన్నది విపరీత అర్థం ఏమీ కాదు. ఆ చర్చ ఆ పీఠికని మార్చవటం కోసం చాలా ప్రయత్నాలు ఈ ఎన్నికలు జరిగి ఉండేవి. ఈ ఫలితాలు ఇంకోలా వచ్చుంటే ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయింది.
ఇప్పుడు కూడా రాజ్యసభలో వారికి మెజారిటీ ఇవ్వరాను లేదు కాబట్టి.